మీరే చెప్తున్నారు బినామీల పేరుతో కొన్నారు అని చెప్పి ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పి ఓకే బినామీల పేర్ల మీద కొనుక్కుంటే ఎందుకు ఇక్కడ పదే పదే చంద్రబాబు గారి పేరు లోకేష్ గారి పేరు ఎందుకు మీరు అన్నారు పత్తిపాటి పుల్లారావు గారి పేరు సునీత్ పేరు వీళ్ళందరి పేర్లు ఎందుకు లాగుతున్నారు అదే నేను అన్నాను టెక్నికల్ గా అది సాధ్యం అవుతుందా అప్పుడు చంద్రబాబు గారి పేరు మీద భూములు కొన్నట్టు లోకేష్ గారు కొన్నట్టు పత్తిపాటి పుల్లారావు గారు కొన్నట్టు నిరూపించగలుగుతారు అది సాధ్యం కాదు కదా తెలుస్తుంది కదా సార్ ఎందుకు తెలియదు ఎవరు ఎవరి అకౌంట్ నుంచి ఎవరెవరికి డబ్బుల్ ట్రాన్సాక్షన్స్ వెళ్ళి ఎవరు ఎవరికి బినామీలుగా ఉన్నారు తెల్ల రేషన్ కార్డు దారులు అంటే వైట్ రేషన్ కార్డు దారులు ఎలా భూములు కొనుగోలు చేయగలుగుతారు మీరు చెప్పండి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు రాజధాని ప్రాంతంలో భూములు ఎలా కొనుగోలు చేయగలుగుతారు 15 లక్షలు 20 లక్షలు 5 లక్షలు పెట్టి ఎకరాన్ని ఎలా కొనుగోలు చేయగలిగారు వైట్ రేషన్ కార్డు దారులు 900 మంది 770 ఎకరాల భూముల్ని ఎలా కొనుగోలు చేయగలిగారు ఇవన్నీ చెప్పండి ఇవన్నీ వస్తే కదా బయటికి అప్పుడు బినామీల వెనకాల ఎవరున్నారు ఎవరు అసలు దొంగలు ఆ దొంగలు అనేది బయటకు వస్తారు ఎందుకు తొందర పడతారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేరనుకోండి నారా లోకేష్ లేరనుకోండి మరి ఎందుకు కుమ్మడికాయ దొంగ ఎవరంటే బుధాలు తడుముకుంటారు ఎందుకు మాకేం సంబంధం లేదు మాకేం సంబంధం లేదు మీరే ఎందుకు ముందు వచ్చి మాట్లాడుతున్నారు మీరే ఎందుకు న్యాయస్థానాలకు వెళ్ళి కేసు సిబిఐకి వద్దు దీని మీద ఎంక్వైరీలు ఆపేసేయండి అని చెప్పి ఎందుకు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు వైట్ రేషన్ కార్డుదారులు వెళ్ళి న్యాయస్థానాలను ఆశ్రయించగలరా మీరు చెప్పండి వైట్ రేషన్ కార్డుదారులు భూములు కొనుగోలు చేస్తే ఆ వైట్ రేషన్ కార్డుదారులు వెళ్ళి మా మీద ఎంక్వైరీలు చేయొద్దని చెప్పి న్యాయస్థానాలకు వెళ్ళి ఫీజులు వసూలు చేయ ఫీజులు ఏదైతే లాయర్లకు ఫీజులు ఇచ్చి పెట్టుకొని చేసేటటువంటి సామర్థ్యం ఆ వైట్ రేషన్ కార్డుదారులకు ఉంటుందా ఇవన్నీ వస్తాయి ఈడీ వస్తుంది సిబిఐ వస్తుంది సిఐడి నడుస్తుంది ఏసీబీ అన్ని వస్తుంది తొందర ఏం పడద్దు అంటే ఇంత ముందు ముసల పండగ చంద్రబాబు నాయుడు వాళ్ళ కుమారుడు లోకేష్ కి ముందుంది ముసల పండగ జైలులో వెయిట్ అండ్ సీ అని చెప్తా ఉన్నా అంటే ఇంత ముందు లోకాయుక్తతో విచారణ చేయించాలని భావించారు తర్వాత ఈడీపీ సారీ ఈడీ ఈడీకి లేఖ రాయడం ఈడీ దర్యాప్తు ఇప్పుడు మళ్ళీ ఏసీబీకి టర్న్ తీసుకోవడం ఎలా చూడాలి దీన్ని ఏసీబీ కేసులు నమోదు చేయడం మంత్రివర్గం ఆల్రెడీ సిబిఐకి అవును మంత్రివర్గం కేంద్రానికి ఆల్రెడీ సిఫార్సు చేసింది సిబిఐ ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీ వచ్చినప్పుడు ఈలోపు ఎంక్వైరీ నడుస్తుంది కదా ఈ ఎంక్వైరీ అన్ని జోడించి సిబిఐ ఇంకా లోతుగా విచారణ చేసింది ఈ ఎంక్వైరీతో పాటుగా సిబిఐ వచ్చినప్పుడు టైం పడుతుంది కదా ఈలోపు ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి సో ఇవన్నీ కూడా సిబిఐ ఎదురుకి వెళ్తాయి ఈ ఆధారాలన్నీ ఎవరెవరు ఏమేం చేస్తారనేది ఈరోజు పూర్తిగా ప్రజలకైతే అర్థమైంది కాకపోతే ఆ దొంగలను ఈరోజు న్యాయస్థానాల్లో నిలబెట్టి ఆ దొంగలకు శిక్ష వేయాలి ఆ దొంగలు జైలుకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇంకా లోతైన విచారణ జరగాలి దానికోసం ఈరోజు సిబిఐ విచారణకు ఆదేశించడం జరిగింది కేంద్రం కూడా త్వరితగతం సిబిఐకి దాన్ని ఇచ్చేసి సిబిఐ గారి రంగంలో దిగి మీరు 2021లోపే చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని జైల్లో చూస్తారని మాత్రం చెప్తాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి